జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః భాగవతులందరికీ అడియేన్ పద్మజ రామానుజదాసి దాసోహాలు సమర్పించుకుంటూ ఈరోజు మీరు చూస్తూ ఉన్నటువంటి పై ఫోటోలు నేపాల్ యొక్క ప్రధాన పట్టణమైనటువంటి కాట్మండూలో ఉన్నటువంటి అతి పురాతనమైన ఆలయం బూఢా నీలకంఠ దీనినే జలనారాయణ ఆలయం అని కూడా అంటారండి దీని గురించి కొంత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం బూఢా అంటే హిందీ భాషలో అధిక వయసు కలిగిన అని అర్థం వస్తుంది పురాతనమైన ఎందుకంటున్నారు ఇలా బూఢా నీలకంఠ అంటే స్వామి ఈ విగ్రహం ఇక్కడ ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి శయనించినటువంటి విగ్రహము అతి పురాతనమైనది ఏకశిలా విగ్రహము ద్వాపర యుగం నాటిది అని చెప్తారు ఇక్కడ అర్చక స్వాములు అయితే ఇంత పెద్ద ఏకశిలా విగ్రహము రాతి విగ్రహము నల్లగా స్వామి యొక్క తిరుమేని నీలకంఠంలో ఉండటం తోటి ఇక్కడ నీలకంఠ అంటారు అటువంటి తిరుమేని కలిగి కింద అంతా కూడా ఆదిశేషువు చుట్టలు చుట్టలుగా చుట్టుకుని ఉన్నటువంటి ఆదిశేషువు పై శయనించినటువంటి శ్రీమన్నారాయణ మూర్తిగా మనకి ఇక్కడ స్వామి దర్శనమిస్తాడు మీరు ఫోటోలో జూమ్ చేసి చూసినట్లయితే చక్కగా ఆదిశేషువు కూడా అందంగా కనిపిస్తూ ఉంటాడు మనకి తిరుపార్కడల్లో ఆ పాలకడిలలో ఆ పాల సముద్రంపై ఆదిశేషుడిపై ఏ విధంగా అయితే శ్రీమన్నారాయణమూర్తి శయనించి ఉంటాడో ఆ విధంగా ఇక్కడ కూడా మనకి దర్శనమిస్తున్నట్లుగా కనిపిస్తారు మరి ఆదిశేషువు అంటేనే ఏమిటి నివాస శయ్య ఆసన పాదిక ఇత్యాది కైంకర్యాలన్నీ పెరుమాళ్ల తిరువుళ్ళానికి ఆయన మనసుకు తగినట్లుగా చేసేవారు కదా స్వామి కూర్చుంటే ఆసనమవుతాట నడుద్దామనుకుంటే పాదుకలు అవుతాట ఆయనే తలగడగా ఆయనే గొడుగుగా ఆయనే వస్త్రంగా పర్యంకాసనంగా అంటే పరుపులాగా మారిపోతాడు స్వామికి అలా స్వామి ఏది కావాలి అంటే అది తానే అవుతూ అన్ని రకాల సేవలు కూడా తన కోసం కాకుండా స్వామి ముఖోల్లాసానికి అన్నట్లుగా తగినట్లుగా చేసి మనకి ఆచరించి చెప్పేటువంటి ఆ ఆదిశేషువే మనకి గురువుతో సమానం కదండి మరి ఆదిశేషు యొక్క అంశే ఆ అవతారమే భగవత్ రామానుజుల వారు అంటారు ఉయ్యవంద ఒరే తిరువడి రామానుజ తిరువడి అని అంటారు మరి అటువంటి ఆదిశేషునిపై చక్కగా శయనించి శ్రీమన్నారాయణమూర్తి చతుర్భుజాలతో తోళ్ళు నాలుగు తోళ్ళతోటి అందంగా దేదీప్యమానంగా మనకి దర్శనమిస్తాడు ఆదిశేషువు కూడా 11 తలలతోటి స్వామికి శిరస్సుపై రజత కవచం తొడగబడి చాలా అందంగా భోగ్యంగా దర్శనమిస్తూ ఉంటాడు ఆ స్వామి పైనంత ప్రాకారం ఏమి నిర్మించలేదండి అంటే ఓపెన్ ప్లేస్లో ఉంటారు స్వామి పైన ఒక తెరలాగా మనకి పసుపు పచ్చ తెర కట్టారు స్వామికి ఎండ నుంచి వాన నుంచి ఆచ్ఛాదనగా ఒక తెర కట్టడం జరిగింది అంటే ఓపెన్లో ఉంటుందన్నమాట అయితే అక్కడ అర్చక స్వాముల్ని కనుక్కున్న విశేషం ఏంటంటే మనకి ఈ రోజుల్లో యూట్యూబ్లో బూడా నీలకంఠ అని చెప్పి మనం వెతికినట్లయితే నీళ్లల్లో తేలియాడి అతి పురాతన రాతి విగ్రహం అని చెప్పి వస్తుంది నిజానికి అక్కడ అర్చక స్వాములు చెప్పింది ఏంటి అంటే ఇది నీళ్లల్లో తేలియాడేటువంటి రాతి విగ్రహం కాదు నేల మీదే ఉంటుంది రాతి విగ్రహం అతి పురాతనమైనది ఏకశిలా రాతి విగ్రహము ద్వాపర యుగం నాటిది అయితే కలియుగంలో ఏం జరిగిందంటే దీనికి చుట్టూరా ప్రాకారాలు నిర్మించారు ఒక ప్రాకారం లాగా పైన ఏమి నిర్మించలేదు చుట్టూరా ప్రాకారం నిర్మించి శ్రీమన్నారాయణమూర్తికి ఉపరితలంలో కుడి భాగంలో మూలకి ఒక పైపుతో నీళ్లు ఎప్పుడు కూడా ఆ జలం నిరంతరం వదులుతూ ఉన్నారు అంటే మనకి చూసేవారికి చక్కగా నీటి మీద తేలియాడుతున్నటువంటి ఆదిశేషుపై శయనించి ఉన్న శ్రీమన్నారాయణమూర్తిలాగా ఆ దర్శన భాగ్యం కలిగింపచేయటం కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేశారు చక్కగా ఎప్పుడు కూడా 24/7 అంటారు కదండి నిరంతరం అట్లాగా ఆ నీరు వదులుతూ ఉంటారు మనం ఎప్పటికీ చూడవచ్చు అక్కడికి వెళ్తున్నట్లయితే స్వామికి కుడివైపు మూల భాగంలో నీరు ఎప్పుడు కూడా వదులుతూ ఉంటారు స్వచ్ఛమైనటువంటి నీరు చాలా అద్భుతంగా సేవ సాగిస్తూ ఉంటాడు స్వామి మరి నాలుగు భుజాలు నాలుగు హస్తములతోటి అద్భుతంగా ఒక చేతిలో గద శంఖము చక్రము తామర పువ్వుతో అద్భుతంగా సేవ సాగిస్తారు తిరువడిగళ్ళను కూడా సేవించుకోవచ్చు చిన్న చిన్న అర్చక స్వాములు ఉంటారు అక్కడ వారికి మనకి ఏదైనా పూజా ద్రవ్యాలు సమర్పించినట్లయితే స్వామి తిరువడిగళ్ళ వద్ద సేవింపచేసి మిగిలినవి ఏవైనా ఉంటే మనకి శేషప్రసాదంగా ఇస్తారు
చాలా అద్భుతమైన సేవ సాయిస్తూ ఇక్కడ మనకి స్వామి శ్రీమన్నారాయణ మూర్తి తిరుపార్కడల్ని తలపించే విధంగా మనకి దర్శనమిస్తారు. అయితే నీటిలో తేలియాడటం అనేది మాత్రం ఒక అపోహ మాత్రమేనండి, చుట్టూర నీరు నింపుతున్నారు. ఈ సన్నిధిలోనే ఇతరమైనటువంటి చిన్న చిన్న సన్నిధులు కూడా ఉన్నాయి చుట్టూర. అవి లక్ష్మీ తాయార్ల సన్నిధి, రాధాకృష్ణ సన్నిధి కూడా ఇక్కడ సేవించుకోవటం జరిగింది. అయితే ఆ రోజు మేము 12వ తారీఖున వెళ్ళాము సేవించుకోవటానికి. ఆ రోజు ద్వాదశి కావడంతో అక్కడ ప్రజల విశ్వాసం ఏంటంటే నేపాలీయుల విశ్వాసం, ఆ రోజున ప్రత్యేకించి హోమాలు చేస్తే చాలా మంచిది అని చాలామంది ప్రజలు అక్కడ చుట్టూరా హోమాలు చేస్తూ ఉన్నారు. లక్షవత్తులు కూడా వెలిగించుకుంటూ ఉన్నారండి. అయితే లక్షవత్తులు వెలిగించడం వల్ల చాలా పుణ్యం వస్తుంది. ఒకవేళ తెలియక ఎవరైనా తెచ్చుకోకపోయినా అక్కడ వెలిగించినటువంటి వారు మరి లక్షవత్తులు అంటే చాలా పెద్ద మూకుడులు వేసి వెలిగిస్తూ ఉన్నారు, దీదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాయి. తీసుకురానటువంటి వారు అక్కడ చెరుకు గడల్లాగా ఒక సాధనం ఉంది, ఒక కర్రలాగా చెరుకు గడవలే ఉంది, దాంతో కనుక మనం కదిపితే ఆ లక్షవత్తుల్ని మనకు కూడా అంతే ఫలం వస్తుంది అని చెప్పి అక్కడ పెద్దలు చెప్పటం జరిగింది. అయితే మన సంప్రదాయంలో పుణ్యం అంటేనేమో బంగారపు సంఖ్యళ్ళు, మరి పాపం అంటేనేమో ఇనుప సంఖ్యళ్ళు. మనకి ఆ రెండింటితోనూ పని లేదు, పుణ్యము కానీ పాపము కానీ ఏదేమైనప్పటికీ సంఖ్యళ్ళు సంఖ్యళ్ళే, మనకి అవి కాదు అవసరం, స్వామి తిరువడిగళ్ళు మాత్రమే. అయితే అక్కడ విశేషాలు చూసి రావటం జరిగింది. స్వామి తిరువడిగళ్ళను సేవించుకొని బయటకు వస్తూ ఉంటే ఏం చక్కగా పెద్ద పెద్ద గంటలకి పైన ప్రాకారంలాగా కట్టి దాని మీద మనకి రాతి విగ్రహాలు, పెరియ తిరువడి సిరియ తిరువడి అంటే గరుడాళ్వారు, ఆంజనేయ స్వామి, హనుమత్ స్వామి దర్శనమిచ్చారు. ఈ రెండిటికీ కూడా మధ్యలో ఒక లోహపు పెరియ తిరువడి అంటే మనకి గరుడాళ్వార్లు లోహంతో చేసినటువంటి గరుడాళ్వార్లు దర్శనమిచ్చారు. ఇది ఎంత అద్భుతంగా ఉంది అంటే మనకి భారతదేశంలో ఈ విధమైనటువంటి గరుడాళ్వారు విగ్రహం మనం ఎక్కడ సేవించి ఉండము. అది నేపాల్ సంస్కృతిలో భాగమేమో మరి మనకి తెలియదు, వారి సంప్రదాయమేమో. ఒరిజినల్గా ఏ విధంగా అయితే మనకి గరుడాళ్వారు సేవ సాయిస్తారో ఆ విధంగా అనిపించింది. అది చూసేటప్పటికి లోహంతా తయారు చేసి ఉంది, దానికి అటుపక్క ఇటుపక్క కూడా పెరియ తిరువడి సిరియ తిరువడి చక్కగా స్వామిని సేవ సాయించుకుంటూ నిత్యం దర్శనమిచ్చారు. అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి పురాతనమైనటువంటి మహిమ కలిగినటువంటి ప్రదేశము, అందరూ తప్పక సేవించుకోండి. ఏమన్నా తప్పులు చెప్పి ఉన్నట్లు అయితే పెద్దలు మన్నించవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ అడియేన్ పద్మజ రామానుజదాసి మరొకసారి భాగవతులందరికీ దాసోహాలు సమర్పించుకుంటూ జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః.